వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయం. ప్రజలందరూ చంద్రబాబు పాలననే కోరుకుంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడుంది? రాజధానిపై క్లారిటీ లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా నిరుత్సాహంగా ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపు అంత ఈజీ కాదు. ఇవి ఏపీలో వినిపించే పుకార్లు, కొందరు ఇతర పార్టీ కార్యకర్తల మాటలు. అయితే ఇటీవల ఏలూరులో జరిగిన సిద్ధం సభలో జగన్ ప్రసంగం వింటే మైండ్ బ్లాంక్ అయ్యిందంటే నిజం. అసలు ఆ కాన్ఫిడెన్స్, ఆ కమిట్మెంట్ అర్థం కాలేదంటే నమ్మండి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించే ఓటర్లు ఎవరెవరో, జగన్ పాలనలో ఆకట్టుకున్న అంశాలేంటో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. కేవలం 9 రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్, ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. నా 57 నెలల పాలనలో 124 సార్లు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు వేశాను. 124 సార్లు నేను బటన్ నొక్కి 2,55,000 కోట్లు డీబీటీ ద్వారా పేద కుటుంబాలకు అందించాను అన్నారు జగన్. 124 సార్లు బటన్ నొక్కిన తన కోసం 2 సార్లు ఈవీఎంపై బటన్ నొక్కి ఓటు వేయరా అంటూ అడిగారు. నిజంగా తన పాలనలో లబ్ధి పొందితే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయండి అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజల ఖాతాల్లో ఎంత డబ్బు పడింది, నా పాలనలో ఎంత డబ్బు వచ్చింది, బేరీజు వేసుకుని చెప్పండి అంటూ ప్రశ్నించారు. ఆసరా, చేయూత, విద్యా దీవెన, అమ్మ ఒడి వంటి పథకాలు ప్రవేశపెట్టి డబ్బులు అందించింది జగన్ ప్రభుత్వం. ఫిబ్రవరి 16 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత నిధులు జమ చేయడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. 16 నుంచి 10 రోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పథకం కింద వచ్చే మొత్తం జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇక ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు 7,17,750 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. ఆదాయ పన్ను పరిధిలోకి రాని 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్టభూమికి మించని వారు ఈ పథకానికి అర్హులే. గత 3 ఏళ్ల కాలంలో ఈ పథకం కింద లబ్ధిదారులకు 666 కోట్ల ప్రయోజనం లభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 150,000 మందికి 250 కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ఈ రకంగా మహిళలకు పెద్ద ఎత్తున పలు పథకాల ద్వారా నగదు పంపిణీ జరిగిందని జగన్ చెప్పారు. తన పాలనలో 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్టు సీఎం జగన్ తెలిపారు. తాను దేవుణ్ణి, ప్రజల్ని మాత్రమే నమ్ముతున్నట్టు చెప్పారు. నిజంగా తాను మంచి చేసి ఉంటే ప్రజలే గెలిపిస్తారన్నారు. నా పాలనలో ఎక్కడా తగ్గలేదు కనుక వచ్చే ఎన్నికల్లో సీట్లు కూడా తగ్గవు అంటూ ఉత్సాహంగా పలికారు జగన్. అదేవిధంగా ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు పవన్లు నాన్ రెసిడెన్సీ ఏపీ అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకుంటున్నాయని, తనకు ప్రజలే రక్షణ కవచాలు అన్నారు జగన్. తాను అమలు చేస్తున్న పథకాలు కొనసాగాలంటే తిరిగి వైసీపీ అధికారంలోకి రావాలని, లేకపోతే ఈ పథకాల్ని ఏ పార్టీ అమలు చేయదన్నారు. పథకాల కోసమైనా తనను గెలిపించాలని కోరారు జగన్. తన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామని, విశ్వసనీయతకు తమ మేనిఫెస్టో రుజువు అన్నారు. అయితే మద్యపాన నిషేధాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రతిపక్షాలు జగన్ ప్రశ్నిస్తున్నాయి. సొంత బ్రాండ్ల మద్యం అమ్మకాల ద్వారా డబ్బులు దండుకున్నారని విమర్శిస్తున్నాయి. అయితే మద్యపాన నిషేధం అమలు చేయలేదు గనక 99% హామీలు అమలు చేశామని జగన్ చెప్పారా అనే సందేహం కూడా వస్తోంది. ఏది ఏమైనా వైసీపీ పథకాల ద్వారా మహిళలు పెద్ద సంఖ్యలో లబ్ధి పొందారు. వాళ్లంతా గంపగుత్తుగా ఓట్లు వేస్తే తిరిగి అధికారం రావడం ఖాయమని జగన్ భావిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మద్యపాన నిషేధం చేయకపోవడం, రాష్ట్రంలో సరైన రోడ్లు వేయలేదన్న విమర్శలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఎక్కువగా మహిళా ఓటర్లు ఫ్యాన్ పార్టీకి పట్టం కడతారనేది జగన్ నమ్మకంగా తెలుస్తోంది. మరి చూద్దాం, త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ధీమా ఏ స్థాయిలో విజయాన్ని అందిస్తుందో.